బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయినటువంటి ఆరోహిరావు బీబీకేఎఫ్ ఇంటర్వ్యూలో కొన్ని సంచలనైనటువంటి వాక్యాలు చేసింది అలాగే బీబీకేఫ్లోనే కాకుండా బయట ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా కొన్ని వాక్యాలు చేసింది దాంట్లో ముఖ్యంగా వచ్చేసి నువ్వు హౌస్లో ఎవరితో క్లోజ్ అయ్యావు అంటే కనుక తను ఎంతసేపు ఉన్నా కీర్తి శ్రీహాను అని చెప్పేసి తనని స వాళ్ళిద్దరిని సపోర్ట్ చేస్తుంది వాళ్ళిద్దరి ఇష్టం అనే చెప్పుకొచ్చింది హౌస్లో ఎంతో పట్టనట్టు రేవంత్ మీద ఉన్నప్పటికీ బయటికి రాగానే రేవంత్ ఆడాలి హౌస్లో ఉండాలి టాప్ ఫైవ్లో ఉండాలని చెప్పేసి చెప్పేసి అనమాట కొన్ని టంగ్ టిస్టులు అయితే ఖచ్చితంగా చేసింది ఫ్లిప్ చేసింది ఇక అలాగే వచ్చేసి ఏంటి అంటే కనుక నువ్వు మాట మారుస్తున్నావు హౌస్లో ఇంకో రకంగా ఉన్నావు ఇప్పుడు ఇంకో రకంగా ఉన్నావు అంటే కాదు ఎవరికైనా పగిలిపోతుంది అలా అనొద్దు ఇది ఇంటర్వ్యూ అయినప్పటికీ నేను ఒప్పుకొని ఇలా అంటే అని చెప్పేసి చెప్పింది అనమాట ఇక నీ ఆట తీరు హౌస్లో బాగలేదు అనగా వచ్చేసి దానికి వచ్చేసి ఏం చెప్పిందంటే హౌస్లో నా ఆట తీరు బాగానే ఉంది నేను బాగున్న బాగుంటే మరి ఇక్కడ ఎందుకుంటావు నువ్వు ఎలిమినేట్ అవ్వవు కదా అని శివ అనగా దానికి ఏం చెప్తుందంటే లేదు నేను ఎలిమినేట్ అయ్యేదాన్ని కాదు నేను చాలా బాగా ఆడాను నాకు తెలిసి వచ్చేసి నాకు ఓట్లు పడ్డప్పటికీ నన్ను బయటికి పంపించేశారని చెప్పేసి నేను అనుకుంటున్నాను అని చెప్పేసి అయితే ఇలాంటి కొన్ని వాక్యాలు అయితే చేసిందన్నమాట థ్యాంక్ యూ